నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చర్యలపై కలెక్టర్ సమీక్ష తిరిగి ప్రేమ సమాజానికి దకలుపడిన అధికారం బదలాయించిన దేవాదాయ శాఖ కొనసాగుతున్న ఉక్కు దీక్ష దీక్షాపరుల్లో సడలని పట్టు కరోనా కట్టడికై అధికారుల దృష్టి రైతు బజార్ల వికేంద్రీకరణకు చర్యలు సోమవారం ఏయు 95వ వ్యవస్థాపక దినోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లాలో కరోనా వీరవిహారం చేస్తోంది బాధితుల సంఖ్యను పెంచుకుపోతోంది అందుకు అనుగుణంగా పడకలు ఆక్సిజన్ చికిత్స అందరం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పరిస్థితిని చక్కదిద్దేందుకు సమీక్షలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఉన్నత అధికారులతో కోవిడ్ వైద్యానికి సంబంధించిన పలు అంశాలపై రివ్యూ నిర్వహించారు అందుబాటులో ఉన్న బెడ్లు ఆక్సిజన్ సప్లై కోవిడ్ కేర్ సెంటర్లు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన జాయింట్ కలెక్టర్ 2 అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రేమ సమాజం నిర్వహణ బాధ్యత తిరిగి సమాజం పాతపాలక మండలకే దకలుపడింది దాదాపు 6.5 నెలల సమగ్ర విచారణ అనంతరం ప్రేమ సమాజం కమిటీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ప్రభుత్వం నిర్ధారించుకుంది ఈ నేపథ్యంలో దేవాదయ ధర్మాదయ శాఖ నుండి బాధ్యతలను తిరిగి సమాజం పాతపాలక మండలికి అప్పగించింది దేవాదయ శాఖ అధికారిని శిరీష ప్రేమ సమాజం కార్యదర్శి కె జగదీశ్వరరావుకు బాధ్యతలు బదలాయించారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ప్రేమ సమాజం పాలకవర్గం ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నిర్ధారించుకున్న నేపథ్యంలో తిరిగి ఆ కమిటీకే బాధ్యతలు బదలాయించినట్లు చెప్పారు పాలక మండలి సభ్యులు పైడా కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి ఆరోపణలపై ఒక కమిటీ నుండి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక మళ్ళీ ఆ కమిటీని నిర్దోషిగా పరిగణించి బాధ్యతలు అప్పజెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు తమ పాలక మండలిపై ప్రభుత్వం ఉంచిన ఈ నమ్మకాన్ని సేవా కార్యక్రమాల విస్తరణ ద్వారా నిలబెట్టుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజం పాలక మండలి అధ్యక్షులు పి విశ్వేశ్వరరావు లీగల్ అడ్వైజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ 4, 2020న ఈ ప్రేమ సమాజాన్ని దేవాదాయ శాఖ తీసుకొని దీనికి కార్యనిర్వహణాధికారిగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది తదుపరి అప్పటి నుంచి కూడా ఈఓ మేనేజ్మెంట్లోనే ఇక్కడ నిర్వహణ జరుగుతుంది అయితే రీసెంట్గా ఏప్రిల్ 15వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 92 ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్స్ వారు ప్రేమ సమాజంకి సెక్షన్ 15 సెక్షన్ 29 ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియస్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా 15 and 29 సెక్షన్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది 5 సంవత్సరములు కావున 15 ఎగ్జామ్షన్ ద్వారా ఇక్కడ ట్రస్ట్ బోర్డుగా కానీ 29 ద్వారా ఇక్కడ కార్యనిర్వహణాధికారి కానీ మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ ప్రీవియస్ మేనేజ్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రీవియస్ మేనేజ్మెంట్కి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ ప్రేమ సమాజం వారి ద్వారా ఇక్కడ నిర్వహణ బాధ్యత అన్నీ కూడా దేవాదాయ శాఖ చట్ట పరిధిలో నిర్వహించబడతాయి అక్టోబర్ 2nd వరకు కూడా ఫస్ట్ 3 డేస్ మేము మా ల్యాండ్ సర్వేకి జాయింట్ కలెక్టర్ పెట్టామండి సర్వే చేసాం కంప్లీట్ అయింది మా ల్యాండ్స్ ఆధీనం చేయమని ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము లెటర్స్ పెడుతున్నాము ఈ కంటిన్యూ ప్రాసెస్లో మాకు ఇప్పుడు 3వ తారీఖున సర్వే జరుగుతుంది తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3వ తారీఖు నుంచి దీన్ని సమాధానం తీసుకొని ఎవరి దగ్గర అయితే మేము ల్యాండ్స్ ఉండిపోయో 47 ఎకర్స్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి 4 డీడ్స్ మాకు ఈరోజు సమాజం పరంగా మాకు అఫీషియల్గా అందించారు 1931-90 సంవత్సరాల కిందట ఈ ప్రేమ సమాజాన్ని స్థాపించి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు కానీ గత కొద్ది సంవత్సరాలుగా
ఎవరో వేరే ప్రేమ సమాజంలో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఈ ప్రభుత్వం వారు అవకతవకలు నిర్ధారించుకునే నిమిత్తం ప్రేమ సమాజాన్ని అక్టోబర్ 4వ తారీఖున 2020 సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్రభుత్వం వారు పూర్తిగా విశ్వసించిన తర్వాత మళ్ళా పాత కమిటీ చాలా బాగా చేస్తున్నదని చెప్పి పాత కమిటీ మీద విశ్వాసం ఉంచి తిరిగి పాత కమిటీయే సర్వీస్ సేవలన్నీ యథాతథంగా మీరు కొనసాగించండి అని చెప్పి పాత కమిటీకి కొన్ని నియమ నిబంధనల్ని మారుస్తూ ఇచ్చారు ప్రభుత్వానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మా కమిటీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది నిజవర్ చేసుకుని మళ్ళా తిరిగి కమిటీ చేసిన సేవల్ని గుర్తించి మళ్ళీ తిరిగి ఇవ్వటం అన్నది చాలా ఎక్కడో కానీ జరగని విషయం ఈ ఇంతటి మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి విజయసాయి రెడ్డి గారికి మరొకసారి మా ధన్యవాదాలు కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి 24వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు నాయకుడు ఎం జగ్గునాయుడు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడారు నరేంద్ర మోడీ సర్కారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆయువు తీయాలని ప్రయత్నం చేస్తుంటే విశాఖ ఉక్కు కార్మికులు మాత్రం ఈ దేశానికి ప్రాణవాయువుని ఇస్తున్నారని అది ప్రభుత్వ రంగ సంస్థ గొప్పతనమని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ అంటే సామాజిక అసమానతలు పెంచి పోషించడమేనని అభిప్రాయపడ్డారు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని శపథం పూనారు మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు వారి కుటుంబాలతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా మేధావి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఉద్యమం జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకోవాలని చెప్పిన నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది అయినా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని మోడీకి అత్యంత ప్రిమితులైనటువంటి అదానీ అంబానీ వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే దానికోసం ఈరోజు కంకణం కట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నారు నిన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఈ నష్టాల్లో ఉందని చెప్పి దుష్ప్రచారం చేశారు కానీ గత 3 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు 740 కోట్ల రూపాయలు లాభాలని స్టీల్ ప్లాంట్ ఆర్జించడం ద్వారా మోడీ ప్రభుత్వం అబద్ధాలు తిప్పుకొట్టే కార్యక్రమం చేశారు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పారంటే అవి కేవలం ఉద్యోగ కల్పన కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే కాదు కరోనా విపత్తులు ఆక్సిజన్ లేక ఈరోజు వేలాది మంది మరణిస్తూ ఉన్నారు అటువంటి కరోనా రోగులకి ఆక్సిజన్ సరఫరా చేసిన దానిలో ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అగ్రభంగారం ఉందన్న విషయాన్ని గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ని మన రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా మహారాష్ట్ర ఇతర రాష్ట్ర అవసరాలు కూడా తీర్చే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఆ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడే దానిలో ప్రభుత్వ సంస్థలు అగ్రభాగాన్ని ఇస్తున్నాయనే విషయాన్ని స్టీల్ ప్లాంట్ మనం రుజువు చేస్తూ ఉంది అంతేకాదు డిఆర్డీఏ రక్షణ సంస్థ డిఆర్డీఏ కూడా ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఆక్సిజన్ వెంటిలేటర్తో సహా మెరుగైన సదుపాయాలతో బ్రహ్మాండంగా ఆసుపత్రుల్ని రెడీ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పే కార్యక్రమం చేసింది రైల్వే కూడా కోచుల్ని రైల్వే కోచులు కూడా ఈరోజు ఆసుపత్రులుగా ఈరోజు అనేక సదుపాయాలతో రైల్వే కోచ ఆసుపత్రులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడే దానిలో ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు అగ్రభాగం నిలుస్తున్నాయని చెప్పి ఈ కోవిడ్ మహమ్మారి నిరోధించడానికి కోసం ఈ పోరాట జరుగుతున్న పోరాటములు స్టీల్ ప్లాంట్ అగ్రభాగం నిలుస్తున్న విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి ప్రజల ఆస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థలు నువ్వు ప్రభుత్వ రంగం ఉత్సవా లేదంటే ఇప్పుడు కూడా నువ్వు ప్రజలు పోయినా పర్వాలేదు ప్రజల ప్రాణాలు కోల్పోయిన పర్లేదు దేశం ఏమైపోయి పర్లేదు యువత ఉద్యోగ ఉపాధి ఒక సైవైపోయి పర్లేదు నేను మాత్రం నాకు మాత్రం ఆదానీ అంబానీ వంటి కార్పొరేట్ శక్తి ప్రజలకు కావాలని చెప్పి మాత్రం నువ్వు ముందుకెళ్లే కార్యక్రమం చేస్తే విశాఖపట్నం ప్రధానికం రాష్ట్ర ప్రధానికం దేశ ప్రధానికం మోడీ ప్రభుత్వానికి తగిన సాక్షి చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు జీఎంసీ గాంధీ జరుగుతున్న నిరాహార దీక్ష 24వ దీక్షది ఈ నిరాహార దీక్షలో ఇప్పటికీ అనేక రంగాల కార్మికులు పాల్గొంటున్నారు ఈ రోజు దీక్షలో గాజువాక ఆటోనర్ సంబంధించినటువంటి బ్లాక్ గోల్డ్ కార్మికులు ప్రత్యేకంగా ఈరోజు ఈ దీక్ష శిబిరంలో పాల్గొంటున్నారు వారందరూ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజాసంఘ జేఏసీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కోవిడ్ మహమ్మారి జనాలపై పంజా విసురుతోంది
పలువురిని వైరస్ బారిన పడేస్తోంది, కొందరిని పొట్టన పెట్టుకుంటోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా రైతు బజార్ల వికేంద్రీకరణను అమలులోకి తీసుకొచ్చింది. నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది. దీంతో ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఎక్కువగా జనసమూహాలు ఉండే రైతు బజార్ల వికేంద్రీకరణపైన దృష్టి పెట్టింది. కరోనా మొట్టమొదటి దశలో మాదిరిగానే రైతు బజార్లను ఖాళీ మైదానాల్లోకి తరలించింది. దీంతో పాటు రైతు బజార్ల నుంచి కూరగాయలను నేరుగా వినియోగదారులకు చేర్చేలా సంచార వాహనాలను ప్రారంభించింది. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, గోపాలపట్నం రైతు బజార్ల నుండి 10 మొబైల్ వాహనాల్లో రైతులు కూరగాయలు విక్రయాలు చేపడుతున్నారు. గోపాలపట్నం రైతు బజారును స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో, నరసింహనగర్ బజారును డిఎల్బి మైదానంలో నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లన్నీ చేస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా కాయగూరల విక్రయాలు జరిపేలా అధికారులు చర్యలు చేపట్టారు. గౌరవ కమిషనర్ మార్కెటింగ్ వారి ఆదేశాల మేరకు రైతు బజార్లని బహిరంగ ప్రాంతాల్లో ప్రదేశాల్లో పెట్టాలని చెప్పి ఆదేశించున్నారు. కాబట్టి ఈ రెండో దశ కరోనా తీవ్రత దృష్టిలో పెట్టుకొని నరసింహనగర్ రైతు బజార్ని గతంలో డిఎల్బి గ్రౌండ్లో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొంతమంది రైతులను డిఎల్బి గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా మొబైల్ రైతు బజార్ల ద్వారా కూడా ప్రతి స్ట్రీట్లో కూడా వినియోగదారులకి ప్రజలకి ఎవరికి ఈ కూరగాయలు ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారా వీధికి పంపించడం జరుగుతుంది. మన నరసింహనగర్ రైతు బజార్ పరిధి నుంచి ఈరోజు రెండు మొబైల్ రైతు బజార్లను పంపించడం జరిగింది. అలాగే డిఎల్బి గ్రౌండ్లో కూడా రైతులని ఏర్పాటు చేసి అక్కడ కూడా కూరగాయలు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. వినియోగదారులు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా వరకు తక్కువగా రావడం జరుగుతుంది. ఎవరికి వారే స్వచ్ఛందంగా కూడా ఈ కరోనా నియమాలను పాటించడం జరగడం వల్ల ఇదివరకు మనకి ఆదివారం పూట 4000 నుంచి 5000 వరకు వినియోగదారులు తాకడం ఉండేది. అటువంటిది ఈరోజు 2500 వరకు మాత్రమే ఉంది. అలాగే సాధారణ రోజుల్లో అయితే 1500 నుంచి 2000 లోపే వినియోగదారులు రావడం జరుగుతుంది. ఇదివరకు కరోనా కాకుండా మామూలు రోజుల్లో అయితే మనకి సాధారణ రోజుల్లోనే 2500 నుంచి 3000 వరకు వినియోగదారులు వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు 1500 నుంచి 2000 వరకు మాత్రమే వినియోగదారులు వస్తున్నారు. ఇది మార్నింగ్ టైంలోనే కాస్త రద్దీగా ఉంటుంది. తర్వాత క్రమక్రమేణా వినియోగదారులు తాకడం అనేది తగ్గిపోతుంది. ఇది 10-11 అయ్యేసరికి అసలు ఎవరు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టమాటో 10 రూపాయలు, ఉల్లిపాయలు 15 రూపాయలు, బంగాళదుంపలు 15 రూపాయలు, ఇలా ప్రతి కూరగాయలు వంకాయలు 18 రూపాయలు, అలా ప్రతి కూరగాయలు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి. దానివల్ల వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్క్ ధరించమని, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పబ్లిక్ అనౌన్సింగ్ సిస్టమ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి స్టాల్ ముందర కూడా సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా సర్కిల్స్ ఏర్పాటు చేసి దూరం దూరంగా ఉండి కొనుగోలు చేయమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా మాస్కులు, శానిటైజర్లు వినియోగించుకునేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే రైతులు వచ్చే పోయేటప్పుడు కూడా గుంపులు గుంపులుగా కాకుండా ఆటోల్లో, బస్సుల్లో దూరం దూరంగా కూర్చొని ప్రయాణించేలాగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఉద్యమాల పురిటిగడ్డ చారిత్రాత్మక ఆంధ్ర యూనివర్సిటీ 96వ వసంతంలోనికి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో 95వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు యూనివర్సిటీ ముస్తాబవుతోంది. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెబితే తొలుత గుర్తొచ్చేది కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన పోరాట ఫలితంగానే 1926 సంవత్సరంలో యూనివర్సిటీ ఏర్పాటైంది. 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏయూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే ఉద్దేశంతో కట్టమంచి రామలింగారెడ్డి యూనివర్సిటీ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేశారు. అప్పటి నుంచి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో శాసనసభ్యునిగా ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి నాటి ప్రభుత్వంపై ప్రత్యేక విశ్వవిద్యాలయం కోసం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖలోని వాల్తేరులో ఆంధ్రుల మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీజం పడింది. 1931 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీతో యూనివర్సిటీకి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఫార్మసీ, న్యాయ, ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్, అలాగే ఐఏఎస్సీ కళాశాలలతో దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఆంధ్ర యూనివర్సిటీ పేరు గడించింది. నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్, ప్రపంచ గణాంక శాస్త్ర నిపుణుడు ఆచార్య సిఎస్ రావు తదితర మేధావులను దేశానికి అందించిన విశ్వవిద్యాలయం కూడా ఆంధ్ర యూనివర్సిటీయే. ఏయు విశ్వవిద్యాలయం ప్రస్తుతం 313కు పైగా కోర్సులను అందిస్తోంది. దూర విద్యా కేంద్రం సైతం లక్షలాది మందికి విద్యను చేరువ చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వ్యవస్థాపక వేడుకలు సోమవారం జరగనున్నాయి. నా పేరు డి రంగనాథరావు, ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కాల్ పాలసీ డిపార్ట్మెంట్ అండి. సిఆర్ రెడ్డి గారు గురించి చెప్పాలండి, మద్రాస్ ప్రెసిడెన్సీ గురించి చెప్పాలండి. మద్రాస్ ప్రెసిడెన్సీలో సూర్యనారాయణ పాత్రుడు ఆంధ్ర యూనివర్సిటీ కావాలని అసెంబ్లీ తీర్మానం ద్వారా గెలుతుం జరిగింది. అదే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం కావాలని సిఆర్ రెడ్డి గారు చాలా కీలక పాత్ర, రాయలసీమలో పెట్టాలా, తెలంగాణ పెట్టాలి, ఆంధ్రాలో పెట్టాలి, సర్కారు జిల్లాలో పెట్టాలన్నప్పుడు సిఆర్ రెడ్డి విశాఖపట్నం వచ్చి అక్కడ యూనివర్సిటీని ప్రవేశపెట్టడం జరిగింది. అదే సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా విజయవాడకు బ్రాంచ్ ఏర్పాటు జరిగింది. అదే నాగార్జున యూనివర్సిటీ అనేది ఆయన ఉండగిన యూనివర్సిటీలోను ఆయన 1960ల వైశాంశాల అరవై తర్వాత ఫిలాసఫీ డిపార్ట్మెంట్, హిస్టరీ డిపార్ట్మెంట్, ఎకానమీ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆర్ట్స్ కాలేజీలో. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 81 డిపార్ట్మెంట్లో ఉన్నాను కోర్సులు అండి, అవన్నీ 1x1 ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన ఎన్నో కవిత్వాలు రాయటం జరిగింది. ముసలం మరణం ఇలాంటి రాయటం జరిగిందని ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలు ఎమ్మెల్సీ కూడా ఎలక్ట్ అవ్వారని కూడా చెప్తూ ఉంటారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిశీలినట్లయితే ఎన్నో ఉద్యోగాలు ఆయన ఉండగా జరుగుతూ జరిగిందని, రేపు వచ్చి కోవిడ్ నేపథ్యంలోను మన డేరింగ్ డాషింగ్ డైమానిక్ ప్రహ్లాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. గాజువాక మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాత గాజువాకలో నిర్మిస్తున్న భవనానికి అనుమతులు లేవంటూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పల్లా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూల్చివేత కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని విమర్శించారు. నిబంధనల ప్రకారమే నిర్మాణం కొనసాగిస్తున్నామని, ఈ కూల్చివేత అధికారులు దూకుడుకు నిదర్శనమని వాపోయారు. ఆ బిల్డింగ్ గతంలో బిల్డింగ్ ఉండేది, అది 76లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్కే వైఎస్ఆర్ గారి టైంలోనే జీవో నంబర్ 44 ప్రకారంగా రెండు పట్టాలు వచ్చినాయి. అది 301 పట్టాలు కాదు, 44 కింద వచ్చినటువంటి పట్టాలు. దానికే ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం. 700 గజాల సైటు, ఎందుకంటే ఆ రోజు బిల్డింగ్ ఏరియానే తీసి సెట్ బ్యాక్ అంతా వదిలేసేవారు. సెట్ బ్యాక్లో ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలేదు, ఓన్లీ బిల్డింగ్ ఏరియా అంటే ఎంక్రోచ్ అయినటువంటి ఏరియాకి ఇచ్చారు పట్టా. ఆ పట్టా పొందినటువంటిది ఆ బిల్డింగ్ రీసెంట్గా తీసాం, 76లో కట్టినటువంటి బిల్డింగ్ని రీసెంట్గా తీసాం. అక్కడ చుట్టుపక్కలన్నా ఎవరైనా కనుక్కుంటారు, అక్కడ అది ఒక గ్రామంలో ఉన్నటువంటి బిల్డింగ్ని మరి ఇలా చేయడం అనేది చాలా దారుణం. నాకైతే నాయ ధర్మాల మీద నమ్మకం ఉంది, భగవంతుని మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా పైచాజీకి ఆనందం పొందే వారికి ఖచ్చితంగా పైవాడు చూస్తాడనే ఒక ప్రగాఢమైన నమ్మకం అయితే ఉందండి. ప్రాంతాల వారికి అభివృద్ధి చేసి ప్రజలకి ఒక ఆదర్శంగా ఉండాలి కానీ తప్ప, నేను ఎవరో ఏదో చేశారు కనుక నేను అందరి మీద ఇలాగే ఉండాలనే ఒక కక్షపూరితమైన చర్యలు, ఒక పైచాజీకి ఆనందం పొందడం మంచి పద్ధతి కాదని చెప్పి విజయసాయి రెడ్డి గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నగరంలో కోవిడ్ మహమ్మారి పంజా విస్తృతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా మొబైల్ కోవిడ్ పరీక్ష కేంద్రాలను అందుబాటులోనికి తీసుకొచ్చింది. నగరంలో కరోనా వైరస్ వైర విహారం చేస్తోంది.
రోజు రోజుకు స్పీడ్ను పెంచుతూ ప్రజలు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిని నియంత్రించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 5 వార్డులకు 1 చొప్పున మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాల్లో 1 వైద్యుడు, 3 సిబ్బంది వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి బాధితులను హోం ఐసోలేషన్లో ఉంచడం లేదా ఆసుపత్రికి తరలించడం వంటివి చేస్తారు. 104కు వచ్చిన ఫోన్ల ఆధారంగా ఆయా ప్రాంతాలకు మొబైల్ బృందాలు వెళతాయి. బాధితుల ప్రథమ ద్వితీయ కాంటాక్ట్ల వివరాలు తెలుసుకుని వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. గాజువాక నియోజకవర్గ కరోనా బాధితుల కోసం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కోఆర్డినేటర్ కరణరెడ్డి నరసింహరావు కరోనా హెల్ప్ లైన్ డెస్క్ ఫోన్ నెంబర్ 9866775678 అనే పేరు మీద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఏర్పాటు చేసిన టీకాను ప్రతి ఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కరోనా బాధితుల కోసం భారతీయ జనతా పార్టీ తరపున హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా కరోనా ఆసుపత్రుల వివరాలు, బెడ్ల లభ్యత, కరోనా టీకా నెంబర్లు వివరాలు, అలాగే కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి సేవలన్నీ అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కరణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ 9866775678 అనే నెంబరు అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు. చేరేలా చేయండి, ఎంతమందికి అయితే మనం హెల్ప్ చేయగలమో అందరి తరపు వివరాలు కూడా మనం సేకరించి వారు బాగోగులు మనం చూసుకుందాం. అలాగే కుటుంబం గమనిస్తే లలిత గారు చెప్పారు మొన్న ఒకే కుటుంబంలో 3 సభ్యులకు వచ్చింది, కనీసం వాళ్ళు వండుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయగలం? రిపోర్ట్ రావడానికి ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే 5 నుంచి 6 రోజుల్లో కోలుకుంటాం. అది కాకుండా రిపోర్ట్ రావాలని చూసారంటే ఈరోజు గమనిస్తే మనం టెస్ట్ చేయించుకున్న 4-5 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ రావట్లే. ఈలోపు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. దయచేసి మిత్రులారు అందరూ కూడా గమనించండి, సిమ్టమ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడున్న హెల్త్ కండిషన్ బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దారుణంగా వెచ్చరింపిస్తుంది. ఈ తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోవీరాజు గారు, అదేవిధంగా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గాజువాక నియోజకవర్గంలో ఒక హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే గాజువాక నియోజకవర్గంలో కోవిడ్ బారిన పడి ఇబ్బందికి గురవుతున్నారో వారు ఏ హాస్పిటల్కి వెళ్లాలో తెలియని పరిస్థితి, ఏ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా సోకకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని తెలియజేస్తూ ఒక నివేదికలో ఒక పాంప్లెట్లా తయారు చేసి అందరికీ కూడా అన్ని గ్రూపుల్లో కూడా సాఫ్ట్ కాపీ కూడా. వంటవంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శ్రీ ఆగమ ఆలయ ధర్మ వ్యాస సౌందర్య శివానంద లహరి గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీ భరద్వాజ విద్యాపీఠం శ్రీ పూర్ణచంద్ర విద్యా చారిటబుల్ ట్రస్టులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ గ్రంథావిష్కరణ జరిపారు. తాడేపల్లి గూడానికి చెందిన వెలవలపల్లి చంద్రశేఖర శర్మ రచించిన ఈ గ్రంథాన్ని హైదరాబాద్కు చెందిన బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, యలమంచిలి కృష్ణమూర్తి శివాచార్యులు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ ఆగమ పండిత సదస్సు జరిగింది. ఈ విశాఖపట్నంలో ఈ యొక్క కొరప మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కనిగా పరమేశ్వరి యొక్క ఈ కళ్యాణ మండపంలో విశేషమైనటువంటి గ్రంథ ఆవిష్కరణ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మిత్రులైనటువంటి శ్రీ కుమార్ గారి యొక్క మరి సహచర్యంతో వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన భారతదేశంలో మరి చాలామందికి ధర్మాలు తెలియవు. ధర్మాలు తెలిసినా కానీ వాటిని ఏ విధంగా మరి సంస్కరించుకోవాలో తెలియదు. ఆ విధంగా అందరికీ అన్ని విషయాలు తెలియని పరిస్థితుల్లో మా గురువుగారైనటువంటి
బ్రహ్మశ్రీ వెలవలపల్లి చంద్రశేఖర శర్మ గారు ఆగమద్యమణి ఆగమవిద్వమణి అనేటువంటి విశేషమైన పురస్కారాలు పొందినటువంటి ఆగమంలో మహనీయులు ఉపన్యాసంలో దిట్టైనటువంటి వారు సంస్కృత ఆంధ్ర భాషల్లో ప్రత్యేకమైనటువంటి పాండిత్య సంపాదించినటువంటి మహాపండితులు వారు ఇదివరలో మరి ఈ ఆగమ విషయాల మీద పురాణ ఇతిహాసాల మీద కూడా అనేకమైనటువంటి రచనలు చేసి ఉన్నారు సౌందర్య శివానంద లహరి అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆవిష్కరించడానికి సంకల్పం చేసి ఈ రోజున ఈ యొక్క కళ్యాణ మండలం ఆవిష్కరించబోతూ ఉన్నారు మధ్యాహ్నం 2 గంటలకి మరి చాలామంది మహనీయులు చాలామంది విచ్చేస్తూ ఉన్నారు వేద పండితులు ఆగమ పండితులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ సభను దిగ్విజయం చేసి ఈ యొక్క ఆగమంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఒక పూజ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఏదైనా ఒక కార్యక్రమం చేసేప్పుడు ఏ ధర్మం ప్రకారం చేయాలనేటువంటి విషయాలు ఏదైనా ఒక ఉపన్యాసం అంటే దానికి ఆధారం ఏంటి ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలతో కూడినటువంటి ఈ గ్రంథాన్ని ఈ రోజున ఆవిష్కరించబోతూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముద్రణకి మరి రాజపోషకులు గాను మహారాజ పోషకులు గాను పోషకులు గాను ఉండి వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ గ్రంథం అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కట్టడ చర్యలపై కలెక్టర్ సమీక్ష తిరిగి ప్రేమ సమాజానికి దక్కలు పడిన అధికారం బదలాయించిన దేవాదాయ శాఖ కొనసాగుతున్న ఉక్కు దీక్ష దీక్షాపరుల్లో సడలని పట్టు కరోనా కట్టడికై అధికారుల దృష్టి రైతు బజార్ల వికేంద్రీకరణకు చర్యలు సోమవారం ఏయు 95వ వ్యవస్థాపక దినోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తి ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం